సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసినటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమను బట్టి, మీ వాత్సల్యతను బట్టి, మీ బిడలమైనటువంటి మమ్మలను గడిచిన దినములలో మీ యొక్క రెక్కల చోటన భద్రపరిచి ఉన్నారు. మీరు మాకు క్షేమమును అనుగ్రహించి ఉన్నారు. మీ ఉచితమైనటువంటి కృపచేత మా యొక్క జీవితాలను, మా కుటుంబాలను మీకు మహిమకరంగానైనా నడిపించి, బలపరిచి, దీవెనకరమైనటువంటి స్థితిలో వచ్చారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినమందునైనా నీ బిడలమైనటువంటి మమ్మలను నీ పాదాల చెంతకు నడిపించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందునైనా యావత్ ప్రపంచములటువంటి క్రైస్తవ సంఘాలలో ప్రభా, మరి మీ మహోన్నతమైనటువంటి నామమును స్తుతించడానికి నీ ప్రియబిడ్డలైనటువంటి వారు మీ పాదాల చెంతకు చేరుతున్నటువంటి క్రమంలో, వారు ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మను ఆరాధిస్తున్నటువంటి క్రమంలోనైనా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ మహోన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యాన్ని ప్రతి బిడ్డ యొక్క హృదయాంతరంగంలోనికినైనా ప్రవేశపెట్టమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము చేత ప్రతి ఒక్కరూ బలమును అందుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. పాటల ద్వారాను, వాక్యము ద్వారాను మీరు నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రభా, మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి. ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను, శుభములను నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత మనము సజీవుల్లో ఉండటానికి అది కారణమనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గడిచిన ఆదివారాలలో యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి మొదటి రెండు అధ్యాయాలను మనము ధ్యానించుకొని ఉన్నాం. ఈరోజు మూడో అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మూడవ అధ్యాయంలో మొత్తము 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాలను మనము గమనించగలిగినట్లయితే తండ్రి అనేటువంటి దేవుడు మనల్ని ఎలా ప్రేమించి ఉన్నాడో, మనల్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని ఏ విధంగా మన యొక్క జీవితాలను మరణము నుండి విడిపించడానికి తన కుమారుణ్ణి శిలువ మరణమును అప్పగించాడో, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు కూడా ఏ విధంగా మన పట్ల ప్రేమను చూపించి ఉన్నారో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు కూడా అదే ప్రేమ సమాజంలో కలిగి ఉండాలి, సహోదరుల పట్ల కలిగి ఉండాలి అనేటువంటి మాటలు ఈ మూడో అధ్యాయంలో కనపడుతూ ఉంటాయి. మూడో అధ్యాయం అంతటినీ కూడా మనము గమనించగలిగితే ప్రేమ కలిగి ఉండండి, పాపము చేయక నీతిని అనుసరించుడి అంటాడు. పాపము చేయక నీతిని అనుసరించండి అంటాడు.
ఇది 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ 3వ 3వ అధ్యాయాన్ని నేను క్లుప్తంగా 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాలు చదివితే, ఈ 3వ వచనాల్లో దేవుణ్ణి పోలి నడుచుకున్నట్టును గురించి జ్ఞాపకం చేస్తాడు. దేవుణ్ణి పోలి నడుచుకునుడి అనే మాటను గుర్తు చేస్తాడు. తర్వాత 4వ వచనము నుండి 12వ వచనం వరకు లేఖన భాగాన్ని చదివితే, పాపము చేయక నీతిని అనుసరించండి అనే మాటను గుర్తు చేస్తాడు. పాపము చేయవద్దు, నీతిని అనుసరించి బ్రతకమని ఆ వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 13వ వచనము నుండి 24వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగితే, ప్రేమపూర్వకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండండి అనే మాటను గుర్తు చేస్తాడు. అంటే మనము ప్రేమించబడ్డాము దేవుని చేత, మనము కూడా లోకములో బ్రతికినంత కాలము కూడా ప్రేమ కలిగిన వారమై ఉండాలి, సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారమై ఉండాలి, దేవుని యొక్క ప్రేమ కలిగిన వారమై ఉండాలి అనేటువంటి మాటలు ఈ 4వ వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఇప్పుడు అలా ప్రాముఖ్యంగా ఈ 1వ భాగాన్ని గమనించగలిగితే, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఈ 3వ వచనాల్లో యోహాను భక్తుడు క్రైస్తవులను ఉద్దేశించి, క్రైస్తవ సంఘాలను ఉద్దేశించి జ్ఞాపకం చేస్తూ దేవుని పోలి నడుచుకొనడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా ఎవరో ఒకరు మాదిరికరంగా ఉంటారు. కుటుంబ జీవితాల్లో మనం గమనించగలిగితే మగపిల్లల విషయాల్లో తండ్రిని ఆదర్శంగా తీసుకునేటువంటి వారు ఉన్నారు. తండ్రిని పోలి జీవించాలి, తండ్రిని పోలి నడుచుకోవాలి అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఆడపిల్లలను గమనించామనుకోండి, ఇంట్లో మన యొక్క గృహాల్లో తల్లి ఎలా ఉందో, తల్లి నడవడికి ఎలా ఉందో, తల్లి ఆలోచనలు ఎలా ఉన్నాయో, చాలామంది పిల్లల యొక్క ఆలోచనలు కూడా తల్లిదండ్రులను అనుసరించి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబ జీవితంలో మనం గమనించగలిగితే పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క ప్రభావము కనపడుతూ ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గమనించగలిగితే, కుటుంబ జీవితాల్లో ఎవరిన ప్రాయములటువంటి బిడల యొక్క జీవితాల్లో గమనించగలిగితే, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చాలామంది యవ్వన బిడలు ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది హీరోస్ని కానీ, లేదా కొంతమంది హీరోయిన్స్ కానీ, లేదా వారు కలిగి ఉన్నటువంటి జీవన శైలిని అనుసరిస్తూ ఉంటారు. ఆడపిల్లలను గమనించామనుకోండి, ప్రస్తుత దినాల్లో వారు వేసుకునేటువంటి మోడర్న్ డ్రెస్సెస్ మనం గమనించగలిగితే, ఎక్కడో టీవీలో చూస్తూ ఉంటారు, ఎవరో పేరు గ్రాంచినటువంటి మరి వారు వేసుకుని ఉండగా వారు ఎలా ఉన్నారో వీరు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మగపిల్లలు కూడా అంతే. మనం గమనించగలిగితే ఒక తనకు నచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక హీరో ఏ విధంగా హెయిర్ స్టైల్ కలిగి ఉంటాడు, ఏ విధంగా వస్త్రాలు కలిగి ఉంటాడో అలా వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో యోహాను భక్తుడు ఈ 3వ వచనంలో జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, మనము ఎవరిని పోలి ఉండాలి, మనము ఎవరిని అనుసరించాలి, మనము ఎవరిని అనుసరిస్తూ ఎవరి యొక్క మాటలను మనం వింటు మన యొక్క జీవితాన్ని నడిపించుకోవాలి, ఈ మాటలు ఈ 1వ వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట పరిశీలన చేద్దాం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమను అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు యేసు ప్రభువార యొక్క మహోన్నతమైనటువంటి దర్శనమును చూచినప్పుడు, దమస్క మార్గములో దేవుడు పౌలు భక్తుని దర్శించినప్పుడు, అంటే మారు మనసు పొందకమునుపు సౌలుగా ఉన్నటువంటి దినాలలో, క్రైస్తవులను హింసించినటువంటి దినాలలో, సంఘమును పాడు చేస్తున్నటువంటి దినాలలో, దేవుని సువార్త పరిచర్యకు ఒక ఆటంకమును కలిగించేటువంటి వ్యక్తిగా సౌలు జీవించినటువంటి దినాలలో,
యేసు ప్రభువారు తన యొక్క దర్శనమును సౌలుకు అనుగ్రహించి ఉన్నారు. సౌల సౌల నీవు నా నేల హింసించుచున్నావు అనేటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము చేత మాట్లాడినటువంటి క్రమంలో ఆ తర్వాత సౌల యొక్క జీవితము పౌలుగా మార్చబడింది. ఒకనొక సమయంలో హింసకుడిగా దూషకుడిగా హానికరుడిగా బ్రతికినటువంటి వాడు ఆ తరువాత ప్రభువుని చూచిన తరువాత ప్రభు స్వరము వినిన తరువాత ఆ బ్రతుకట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి రీతిలో అతడు ప్రభు కొరకు బ్రతికినటువంటి వాడిగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు కొరకు బ్రతికినటువంటి పౌలు భక్తుడు క్రైస్తవ సంఘానికి జ్ఞాపకం చేసిన మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్న ప్రకారము మీరును కూడా నన్ను పోలి నడుచుకునడి అనేటువంటి మాటను పౌలు భక్తుడు క్రైస్తవ సంఘానికి క్రైస్తవ లోకానికి ఒక మాదిరికరమైనటువంటి సవాలును విసిరినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను క్రీస్తును పోలి నడుచుకుని చున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకొనవలసిన వారై ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు కూడా ఈ విధమైనటువంటి మాటని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము ఎవరిని అనుసరించాలి, మనము ఎవరిని పోలి ఉండాలి, మనలో ఉన్నటువంటి పోలిక ఎవరిది అనేటువంటి మాట కదా. సమాజంలో మనం గమనించగలిగితే ఎవరికైనా కానీ ఒక శ్రేష్టమైనటువంటి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఒక శిశువు జన్మించిన తర్వాత చుట్టాలందరూ కూడా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అందరూ కూడా చిన్న బిడ్డను చూడడానికి వచ్చినప్పుడు ఎత్తుకుని ముద్దాడుతూ ఒక మాట అంటారు, అరే వీడి అచ్చం వాళ్ళ అమ్మ పోలిక అంటాడు, లేదు వీడి అచ్చం వాళ్ళ నాన్న పోలిక అంటాడు, లేదు వీడి అచ్చం వాళ్ళ తాత పోలిక అంటారు, ఇది కొంతమంది అంటారు మేనమామ పోలిక అంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చూసేవారందరూ కూడా చిన్న బిడ్డను ముద్దాడుతూ ఒక మాట అంటారా లేదా, అంటారా లేదు, ఎవరి పోలిక. ఆ పిల్లవాడిని చేతుల్లోనికి తీసుకొని పాప అయినా బాబు అయినా చేతుల్లోనికి తీసుకొని మనము ఎదుటి వారిని కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఎదుటి వాణిలో ఉన్నటువంటి రూపాన్ని బిడ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. సమాజంలో మన కనుల ముందు కనపడుతున్నటువంటి ముఖరూపములు ఏమైతే ఉన్నాయో ఆ ముఖరూపాలను ఈ చిన్న బిడ్డ యొక్క ముఖములో చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. కొత్తగా జన్మించినటువంటి శిశువుల యొక్క జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క ముఖరూపము కానీ లేదా బాబాయిల యొక్క ముఖరూపములు కానీ మేనమామల యొక్క ముఖరూపములు కానీ ఆ యొక్క పోలికను మనము కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యోహాను భక్తుడు అంటాడు కదా, మీరు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని వాక్యము చేత మీరు ఆ పట్టబడుతున్నటువంటి వారు, దేవుని వాక్యము చేత సజీవంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి వారు, ఇప్పుడు దేవుడు మీలో తన పోలికను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మీలో తన రూపాన్ని చూసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు స్వరూపము మీలో రూపాంతరము చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే యోహాను భక్తుడు అంటాడు కదా, యేసు ప్రభువారు మనకి ఎట్టి ప్రేమనైతే పంచాడో అదే ప్రేమను మనం పంచగలిగితే మనము ఆయన పోలికలో ఉన్నటువంటి వారం అంటాడు. పోలిక అనేటువంటిది ఎలా చూడగలుగుతూ ఉన్నాం, సహజంగా శరీరాన్ని అయితే పోల్చుకోగలుగుతూ ఉంటాం కదా. మనం భౌతికంగా ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ముఖరూపాలను మనం పోల్చుకోగలుగుతూ ఉంటాం. ఈ ముఖరూపాన్ని బట్టి ఫలానని మనం అనుకోగలుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మరి ఏ విధంగా మనం ప్రభువుతో పోల్చుకోగలుగుతాం, ఏ విధంగా మనము దేవునితో పోల్చుకోగలుగుతాం, ఈ శరీరధారి ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంతో మనము దేవునితో కంపారిజన్ చేసుకుంటామా, మనకున్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి అవయవాలను బట్టి మనము దేవునితో కంపారిజన్ చేసుకుంటామంటే అది కాదంటాడు యోహాను భక్తుడు. యోహాను భక్తుడు అంటాడు మనము ప్రభువుతో ఎలా పోల్చుకోగలమంటే ప్రభువారు మనకి మనల్ని ఎలా ప్రేమించాడో తిరిగి మనం అలా ప్రేమించగలిగితేనే ప్రభువుని పోలినటువంటి వారుగా ఉండగలుగుతామంటాడు. ఇది క్రియల రూపంలో కనపడుతున్నటువంటి మాట. చూడండి ఒక మాటని ఇక్కడే మనం గమనిద్దాం. దేవుని యొక్క ఆ వాక్యంలో మనం గమనించగలిగినట్లయితే పరిశుద్ధుడు అనేటువంటి పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట దేవుని యొక్క ప్రేమను గురించి పలికినటువంటి మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక రోమన్స్ 5th chapter 5th to 11th verse ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి పిల్లలు ఒక్కసారి వాక్య భాగంలో పరిశుద్ధుడైనటువంటి 5th chapter 5th verse వరకు లేఖన భాగం ఉంది. ఈ లేఖన భాగంలో పౌలు భక్తుడు
దేవుని ప్రేమను గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి, ఇరువురు యొక్క ప్రేమను గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి క్రమంలో, లేదా ఆ ప్రేమను చూపించేటువంటి క్రమంలో ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఏమై ఉన్నామో కూడా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. చూడండి ఒక మాట, 5వ వచనం చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అంటాడు. చూసారు అంత చక్కటి మాట, దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఎక్కడ కుమ్మరించబడింది ప్రేమ అంటే? హృదయాలలో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నరుని యొక్క హృదయంలో ప్రేమను కుమ్మరించబడటానికి మునుపు ప్రేమ లేనటువంటి వాడా నరుడు? ఏమో ఒక మాట, మనలో మన మాట, ప్రేమను కుమ్మరించినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తూ ఉంది? దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా ఏమి రాయబడుతూ ఉందంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు అంటాడు. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు దేవుని ప్రేమను మన హృదయములలో కుమ్మరించబడటానికి మునుపు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయంలో ప్రేమను కలిగించడానికి మునుపు, మనకున్నటువంటి ప్రేమ లాంటిది, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృదయంలో ప్రేమను కుమ్మరించిన తర్వాత మనలో ఉన్నటువంటి ప్రేమ లాంటిది కదా. సహజంగా మనం లోకములో గమనించగలిగితే, లోకములో నొరనేక జీవితంలో ఉన్నటువంటి ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, కల్మషమైనటువంటి ప్రేమ. ఆది కాలంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ లేఖన భాగంలోనే తర్వాత వచనాల్లో ప్రేమను గురించి మాట్లాడుతూ, లోకములో ఆది దినాలలో, ఆది పితృలైనటువంటి ఆదాము అవ్వలేక జీవితాల్లో వచ్చినటువంటి సంతానంలో ఉన్నటువంటి ప్రేమను గుర్తు చేస్తాడు ఈ తర్వాత వచనాల్లో మనం గమనించగలిగితే. కానీ ఇక్కడ ఈ మాటను మనం గమనించగలిగితే అంటాడు కదా, అసలు నిజమైనటువంటి ప్రేమ ఒకటి ఉంది, యథార్థమైనటువంటి ప్రేమ ఒకటి ఉంది, సత్యమైనటువంటి ప్రేమ ఒకటి ఉంది, కల్మషము లేనటువంటి ప్రేమ ఒకటి ఉంది. అది పరము నుండి దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన హృదయాల్లో పుట్టించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు. ఆ ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదంటాడు. లోకానుసారమైనటువంటి ప్రేమలు చాలా ఉంటాయి. అవసరాలను బట్టి పుట్టుకొచ్చేటువంటి ప్రేమలు ఎన్నో ఉంటాయి. సందర్భానుసారంగా కలుగుతున్నటువంటి ప్రేమలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ప్రేమ అలాంటిది కాదు. కానీ ఆ ప్రేమ ఎలాంటిదో ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. 6వ వచనంలో అంటాడు కదా, ఆ ఏలు అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన పిల్లర. 6వ వచనము కానీ, 8వ వచనము కానీ, 10వ వచనము కానీ మనం గమనించగలిగితే అంటాడు కదా, ఒకటి మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన అంటాడు. ప్రాణము పెట్టినటువంటి ప్రేమ పాపములో ఉన్నటువంటి వారి నిమిత్తమై ప్రాణము పెట్టినటువంటి ప్రేమ, భక్తిహీనులుగా ఉన్నటువంటి సమయంలో ప్రేమించినటువంటి ప్రేమ ఎక్కడైనా ఉన్నదా అంటే అది ప్రభువు చూపినటువంటి ప్రేమే, అది ప్రభువు పంచినటువంటి ప్రేమే. ఆ ప్రేమను ఇక్కడ యోహాను భక్తుడు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండోది ఇక్కడ 8వ వచన భాగంలో కూడా గమనించగలిగితే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. అంటే చనిపోయాను, చనిపోయాను. 6వ వచనము చివరి భాగంలో కూడా భక్తిహీనుల కొరకు చనిపోయాను అంటాడు. 8వ వచనము చివరి భాగంలో కూడా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటాడు. ఒకటేమో భక్తిహీనుల కొరకు అంటాడు, రెండోదేమో మన కొరకు అంటాడు కదా. అక్కడ పదము మనం గమనించగలిగితే, పదాన్ని గమనించగలిగితే, ఆ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటాడు. ఎందుకంటే లోకములటువంటి మనుషులు చాలా తెలివి కలిగినటువంటి వారు. తన కొరకు చనిపోయాడు అంటే చదివేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, తన కొరకు, అతని కొరకు, ఆమె కొరకు, ఈమె కొరకు అంటే అరే నా కొరకు కాదనేటువంటి ఆలోచన కలుగుతుంది. వాళ్ళ కొరకు కదా చనిపోయింది అనేటువంటి ఆలోచన. పరిశుద్ధాత్మదేవుడు ఆనాటి దినాల్లో రాయించినటువంటి మాట మనం గమనించగలిగితే, ఒకటి భక్తిహీనుల కొరకు చనిపోయాడు అంటాడు, రెండోది మన కొరకు కూడా ఆయన చనిపోయాడు.
మనము పాపములో ఉండగా మన కొరకు చనిపోయాడని పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మూడోది ఇక్కడ అంటాడు కదా, మనము శత్రువులమై ఉండగా అంటాడు. ఇంకొక మాట మనం గమనించగలిగితే పదవచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. పిల్లలకు గమనించండి, ఒకటి, యేసు ప్రభువారు మన పట్ల చూపినటువంటి ప్రేమను ఈ వచనాలు గుర్తు చేస్తూ, మనము భక్తిహీనులై ఉండగా ఆయన మనకు మనల్ని ప్రేమించి చనిపోయాడు, మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి చనిపోయాడు, మూడోది మనము దేవునితో సమాధానము లేనటువంటి సమయంలో మనము దేవునికి శత్రువులమై ఉండగా మనల్ని దేవునితో సమాధానపరిచి శత్రుత్వమును తొలగించడానికి ఆయన మనల్ని ప్రేమించి మరణించినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ప్రభు చూపినటువంటి ప్రేమ. మానవునికి జీవితంలో ఇటువంటి ప్రేమకు స్థానం లేదు. మానవుడు ఈ విధమైనటువంటి ప్రేమను కనపరిచేటువంటి వాడు కాదు. మానవుడు వస్తువులను బట్టి లేదంటే స్థితిగతులను బట్టి ప్రేమించేటువంటి వాడు. మానవుడు ఇందాక జ్ఞాపకం చేశాను కదా, అవసరాలను బట్టి ప్రేమించేటువంటి వాడు. కానీ భక్తిహీనులుగా ఉన్నటువంటి సమయంలో ఏనోరుడైనా ప్రేమించగలుగుతాడా? ఒక దొంగనో ఒక వ్యభిచారనో ఎవరైనా ఏనోరుడైనా ప్రేమించగలుగుతాడా? ఒక అబద్ధికుడిని ప్రేమించగలుగుతాడా? ఒక మోసగాన్ని ప్రేమించగలుగుతాడా? అంటే దేవుని యొక్క వాక్యముల పిల్లరా, దేవుడు అందరినీ ప్రేమించినటువంటి వాడు. భక్తిహీనులు ప్రేమించాడు, వ్యభిచారుల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు కదా. సమరయ స్త్రీని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆమె వ్యభిచారము చేయించినటువంటి స్త్రీయే. దేవుడు ఆమెను ప్రేమించాడు కాబట్టి ఆమెనటువంటి పాపము నుండి విడిపించడానికి ప్రభువారు ఆమెను ఎద్దుకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. మన తండ్రి ప్రేమ, కుమారుడు చూపినటువంటి ప్రేమ, అది నిష్కలంకమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమగా పరిశుద్ధ గ్రంథంలో యోహాను భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము కూడా అట్టి ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ఇంకొక వచనాన్ని మనం గమనిద్దాం. ఈ మొదటి యోహాను పత్రికలో మూడో అధ్యాయాన్ని గమనించగలిగితే నాలుగవ వచనం నుండి పిల్లరా, పన్నెండవ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించగలిగితే ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటను మనం గమనించవచ్చు. మనము పాపము చేయక దేవుని నీతిని అనుసరించాలి అనేటువంటి మాట. పాపము చేయక నీతిని అనుసరించేటువంటి వారిగా ఉండాలి. దేవుడు కోరుతూ ఉన్నాడు, రిక్వెస్ట్. ఒక మాటలో గమనించగలిగితే ఇక్కడ యోహాను భక్తుడు కూడా క్రైస్తవ విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బట్టి పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా హెచ్చరికలు జ్ఞాపకం చేస్తారు, జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో కావచ్చు, లేదా వారికి ఒక ఊరు వెళ్ళేటువంటి సమయంలో కావచ్చు, బిడ్డలు ఒక చోట నుండి ఇంకొక చోటకు వెళ్ళేటువంటి సమయంలో తల్లి బిడ్డ యొక్క యోగక్షేమముల నిమిత్తమే జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది కదా. మనం క్యారేజ్ పెట్టామనుకోండి పిల్లలకి, ఇంట్లో 120 చక్కగా బాక్సులు అన్నం పెట్టి మంచి కూర పెట్టి చెబుతామా లేదా? రోజు చెప్పినాక అంటే రోజు పెట్టే క్రమమే అయినా కానీ ప్రతిరోజు, అరే ఈరోజు ఇదిగో పలానా కూర వండి పెట్టాను, మొత్తం తినాలా, ఎక్కడ వదలకూడదని తల్లి ఎప్పుడూ కూడా ప్రతి దినము కూడా బిడ్డకి చెబుతూ ఉంటుంది, జాగ్రత్త చెబుతూ ఉంటుంది, జాగ్రత్తలో ఉన్నటువంటి హెచ్చరికను గుర్తు చేస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూ ఉన్నది కాబట్టి, ఆ తండ్రి ఆ బిడ్డను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డల యొక్క క్షేమము కొరకు వారు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా తన బిడ్డల యొక్క మేలు కొరకు, తన బిడ్డల యొక్క క్షేమము కొరకు అనేకమైనటువంటి జాగ్రత్తలు, అనేకమైనటువంటి హెచ్చరికలు ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే నాలుగో వచనములో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడడు. అంటే చాలా స్పష్టము. పిల్లలు గమనించండి, వాక్యము చాలా స్పష్టంగా ఉంది కదా. ఎంత స్పష్టంగా ఉన్నదో, ఆజ్ఞాతిక్రమము పాపం అంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును పెడచెవడం పెట్టడము కూడా పాపమే.
పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటువంటి వాడు పాపములో ఉన్నటువంటి వాడే. ఏదో భయంకరమైనటువంటి నరహత్యో దొంగతనము వ్యభిచారమో లేదంటే భయంకరమైనటువంటి మోసములోనే పాపం అనుకోకూడదు. కానీ పాపాన్ని దేవుడు ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, దేవునికి నువ్వు లోబడలేకపోవటము కూడా దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. యెషయాగ్రంథం 1:2 అంటాడు కదా, ఇదిగో ఆకాశము ఆలకించుము భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసేతని వారు నా మీద తిరుగుబడి ఉన్నారా అంటాడు. నేను పిల్లలను పెంచాను, నేను వారిని పెద్దవారిని చేశాను, ఇప్పుడు వారు ఏమయ్యారు అంటే, పెద్దవారైన తర్వాత వారు ఎదిగిన తర్వాత వారు అభివృద్ధి చెందిన తర్వాత వారు ఆశీర్వదించబడిన తర్వాత వారు దీవించబడిన తర్వాత వారు అన్ని సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు వారు నాకే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి స్థితిలో ఉన్నారు. వారు నన్ను విడిచిపెట్టారు, నేనెవరో వారు మరిచిపోయేటువంటి స్థితిలో ఉన్నారు, నిర్లక్ష్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రస్తుత దినాలున్నటువంటి ఆ క్రైస్తవ సంఘాలున్నటువంటి కుటుంబాల యొక్క పరిస్థితులు ఇవే. యథార్థంగా చెప్పాలి అంటే, ఉన్నత ఉన్నట్లుగా మాట్లాడాలి అంటే, ప్రస్తుతము దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసేటువంటి వారు ఎక్కువ, ఆయన మాటను నిర్లక్ష్యము పెట్టేటువంటి వారు ఎక్కువ, లోబడలేనటువంటి వారు, భక్తిహీనులుగా కనపడుతున్నటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారు, భయభక్తులు లేనటువంటి వారు, దేవుని యొక్క సహవాసమును నిర్లక్ష్యము చేసేటువంటి వారు, ప్రార్థన నిర్లక్ష్యము చేసేటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారు అంటే, తిరుగుబాటు చేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరి మీద తిరుగుబాటు అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఇదేమో యెషయాగ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. 1 యోహాను పత్రికలు అంటాడు కదా, 3వ అధ్యాయంలో మనం గమనించినటువంటి మాటలో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించేటువంటి వాడే. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రిస్తూ ఉన్నారో, పరిశుద్ధ గ్రంథంలో ఈ యోహాను 1 పత్రికలో 1వ అధ్యాయంలో గమనించాము, ఆజ్ఞలు ఎన్ని? 2 ఆజ్ఞలు. యోహాను 1 పత్రికలో జ్ఞాపకం చేయబడినటువంటి ఆజ్ఞలు, ఈ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసాం. 10 ఆజ్ఞలను యేసుప్రభువారు ప్రాముఖ్యంగా 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలుగా జ్ఞాపకం చేశారు. 1, దేవుని యందలి ప్రేమ కలిగి ఉండటము, దేవుణ్ణి ప్రేమించటము. 2, సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండటము. ఇవే 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఈ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో గడిచిన దినాల్లో మనము జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో 2వ అధ్యాయంలో మాటలు మనం గమనించాము. ప్రధానమైనటువంటి ఆజ్ఞలు 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలే ప్రేమను గురించినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను అనుసరించలేనటువంటి వాడు, ఈ ఆజ్ఞలను గై కొనలేనటువంటి వాడు అబద్ధికుడు. చూడండి, మరలా నేను మీకు గుర్తు చేస్తాను, ఆ మాట నేను గుర్తు చేస్తాను. 2వ 4వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గై కొననవాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. కదా, ఇక్కడ ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనం గమనించగలిగితే, ఆ 2 ఆజ్ఞల గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆ 2 ఆజ్ఞలు ప్రేమపూర్వకమైనటువంటి ఆజ్ఞలుగా గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలను గై కొనలేనటువంటి వాడు అబద్ధికుడే. 2, ఇక్కడ కూడా 3వ అధ్యాయంలో కూడా మరల ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఎవరు ఆజ్ఞను అతిక్రమిస్తాడు అంటే, పాపము చేసేటువంటి వాడు. ఈ 2 ఆజ్ఞలను ఎవరైతే అనుసరించలేకపోతారో వారు ఎక్కడ నిలుచున్నారు అంటే, వారు పాపములో నిలిచి ఉన్నారు అంటాడు. నిజమే, లోకములోటువంటి క్రైస్తవులు వారి యొక్క హృదయాంతరంగంలో దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి జీవితము లేకపోయినట్లయితే, వారెప్పటికీ మరణంలో ఉన్నట్లే, వారెప్పటికీ పాపములో ఉన్నట్లే, వారెప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటువంటి స్థితిలో ఉన్నట్లే. ఇది యోహాను భక్తుడు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈ పత్రికలో మనం గమనించగలిగితే 5వ వచనంలో అంటాడు కదా, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడను పాపము చేయడు. పిల్లల చూడండి ఎంత చక్కటి మాట, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడను పాపము చేయడు, పాపము చేయివాడెవడను ఆయనను చూడను లేదు ఎరగను లేదు అంటాడు. నిజమే, ఈరోజు హృదయాన్ని పరిశీలించుకోవాలి. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాలి, మనము మన హృదయాంతరంగాన్ని పరీక్షించుకోవాలి. నిజమే కదా,
దేవుని వాక్యము స్పష్టంగా ఉన్నది కదా, దేవుని వాక్యము ఎక్కడా మరుగు చేయబడలేదు కదా, దేవుని వాక్యము తేటతెల్లంగా ఉన్నది కదా, పరిశుద్ధ ఆత్మదేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. పాపములు తీసివేయటానికే ఆయన మన మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు, పాపము లేనటువంటి వారిగా మనము ఆయన ఎదుట కనపడటానికి, మరి మన యొక్క హృదయాంతరంగంలో ఆ పాప సంబంధమైనటువంటి స్వభావము లేకుండా ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము అనుసరించాలి. దేవుడు చూపినటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో మనం అలా వారి ఎదుటి వారిని ప్రేమించువారమై ఉండాలా. అలాంటి ప్రేమ లేనటువంటి వాడు ఇప్పటికీ కూడా పాపములోనే ఉన్నాడు అంటాడు. ఒకవేళ వాళ్ళు రక్షించబడినటువంటి క్రైస్తవులుగా ఉండుండొచ్చేమో, ఒకవేళ బాప్తీసములు తీసుకునేటువంటి బిడ్డలుగా ఉండి ఉండొచ్చేమో, నువ్వు రక్షించబడినటువంటి వాడిగా ఉండి నీ సహోదరుని ద్వేషించినా, లేదా ఆ దేవుని యొక్క ఆజ్ఞకు అనుకూలంగా నీవు జీవించలేకపోయినా, వాక్యం అంటూ ఉన్నది కదా, ఇప్పటికీ నువ్వు పాపములో ఉన్నట్లే లెక్క. ఇప్పటికీ నీవు చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అనేటువంటి సంగతిని నీవు గ్రహించాలంటాడు. ఆ సంగతి నువ్వు తెలుసుకోవాలంటాడు. దాన్ని తెలియపరచడానికే యోహాను భక్తుడు దాన్ని వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చెయ్యడు. నేను క్రీస్తులో అంటుకట్టబడ్డాను, ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి, నేను నిజమైనటువంటి ద్రాక్ష తీగను, క్రీస్తులో అంటుకట్టబడినటువంటి తీగనని ఎవరైతే భావిస్తూ ఉంటారో, ఎవరైతే నేను ప్రభువులో నిలిచియున్నాను, ప్రభువులో అంటుకట్టబడి ఉన్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారో, వారెప్పుడూ కూడా పాపము లేనటువంటి వారిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. ఈరోజు ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనేటువంటి వారందరూ కూడా హృదయాలను పరిశీలించుకోవాలి, హృదయాన్ని పరీక్షించుకోవాలి. యేసు ప్రభువు కలంకము లేనటువంటి వాడు, నిష్కలంకుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు. ఆయన మన యొక్క పాపముల నిమిత్తమై రక్తమును చిందించి ఉండగా, ఆయన పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా మన నిమిత్తము ప్రాణము పెట్టి ఉండగా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు ప్రభు వల్ల పాల్గొనేటువంటి సమయంలో ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు కదా, నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండాలంటాడు. క్రీస్తు స్వారూప్యము మనలోనికి రూపాంతరము చెందాలి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము, పాపము లేనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యము. ఈరోజు ఆజ్ఞను అనుసరించకుండా ఉన్నటువంటి వాడు పాపములో ఉన్నటువంటి వాడే, ఇంకా చీకట్లో ఉన్నటువంటి వాడే, గాఢాంధకారంలో ఉన్నటువంటి వాడే, మరణకరమైనటువంటి స్థితిలో తన జీవితాన్ని నడిపించుకొని వచ్చినటువంటి వాడే. నిజమే పిల్లరా, దేవుని యొక్క వాక్యము మన హృదయాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉంది. శరీరానికి ఏదైనా బలహీనత ఉందనుకోండి, శరీరానికి ఏదైనా గాయమైందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి ఏదైనా వ్యాధి సోకిందనుకోండి, ఏదైనా ఒక మెడిసిన్ ఇచ్చి దాన్ని రికవరీ చేసుకుంటాం, పాడైపోయినటువంటి అవయవాన్ని బాగు చేసుకుంటాం, బలహీనతలు శరీరానికి ఉన్నటువంటి బలహీనతను తీసివేసుకోవడానికి వైద్యుని ఆశ్రయిస్తాము, మందులు వాడతాము, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని శరీరానికి పొందుకుంటాం. నీ హృదయము పాడైపోతే, నీ హృదయము పాపముతో నింపబడితే, నీ హృదయంలో లోకానుసారమైనటువంటి చెడు అలవాట్లతో కూడినటువంటి వ్యసనాలు నీ హృదయంలో ఉంటే నీ హృదయాన్ని ఎవరు బాగు చేయగలరు? నీ శరీరాన్ని బాగు చేయడానికి లోకంలో వైద్యులు ఉన్నారు. నీ శరీరంలోటువంటి బలహీనతను తీసివేయడానికి లోకంలో అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ లోకంలో నీ శరీరాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నంత ఆలోచన నీ మనసును బాగు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడగలుగుతూ ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క వాక్యము అరమరిక లేకుండా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీ హృదయము వ్యాధి కలిగినటువంటి హృదయముగా ఉన్నదా, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయముగా ఉన్నదా, పాపముతో నింపబడినటువంటి హృదయముగా ఉన్నదా, నీవు దాన్ని గ్రహించలేటువంటి స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంచు ఉన్నాడు కదా, ఆ స్థితిలో ఉన్నటువంటి హృదయాన్ని కూడా బాగు చేయగలిగినటువంటి వాడు ఆయనే. నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, ఈరోజు నీ మనసు దేవుని సన్నిధిలో లేకుండా ఉన్నట్లయితే, నీ హృదయంలో దేవునికి స్థానం లేకుండా ఉన్నట్లయితే, ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని జీవించినా కానీ అది వ్యర్థమైనటువంటి జీవితమే, అది మరణకరమైనటువంటి జీవితమే. ఇక్కడ యోహాను భక్తుడు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయి వాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అంటాడు. ఈరోజు పాపములు నిలిచినటువంటి వాడు ప్రభువుని చూడలేడు. ఒకవేళ నీకు ఆలోచన ఉండొచ్చేమో, నీ పాపాన్ని నీ హృదయంలో ఉంచుకొని నేను పరలోకంలో ప్రభువును చూస్తాను అనేటువంటి ఆలోచన నీకు ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఉంటుంది కదా, పాపము చేసేటువంటి వాడు ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు.
ఈ మాటలు యోహాను భక్తుడు ఎవరు గుర్తు చేస్తూ ఉన్నాడు? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలు ఉన్నటువంటి ఈ మాటలన్నింటినీ కూడా, ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలన్నింటినీ కూడా ఎవరికి రాస్తూ ఉన్నాడు, ఎవరిని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు అంటే, మనము దేవుని పిల్లలము, దేవుని పిల్లలకే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏదో అన్యజనానికి రాసినటువంటి మాటలు కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి వారి నిమిత్తమై రాసినటువంటి మాటలు కాదు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వారి నిమిత్తమై రాసినటువంటి మాటలు కాదు, క్రీస్తు రక్తములో కడగబడి ఇంకా పాపములు ఉన్నటువంటి వారి కొరకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా పిలువబడి లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. వేషధారులైనటువంటి క్రైస్తవులు, నామమాత్రపు క్రైస్తవ జీవితము కలిగినటువంటి వారు, లేదా వ్యక్తిగతమైనటువంటి అవసరాల కొరకే దేవుని మీద ఆధారపడేటువంటి వారు, లోకంలో చాలామంది అనేకమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఈ ఆలోచనలన్నింటినీ ఎరిగినటువంటి యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ చేత ఈ మాటలు లేఖనములో పొందుపరుస్తూ ఉన్నాడు. పిల్లరా, నీవు దేవుని బిడ్డగా ఉండాలి అంటే ఆయన ఎలా ఉండాలో నీవు అలాగే ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎవరిని అనుసరించాను అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. యోహాను భక్తుడు కూడా ప్రభువుని ప్రేమించాడు కాబట్టి ప్రభువు ప్రేమకు అనుకూలంగా తాను బ్రతకడానికి ఇష్టపడినట్లుగా వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. తర్వాత ఇంకొక వచనాన్ని పరిశీలన చేద్దాం. 7వ వచనం చదవండి అమ్మా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడే, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ 6-7 వచనాలు మనం గమనించగలిగితే, 7వ వచనం 8వ వచనాన్ని గమనించగలిగితే, మరలా ఇంకొంచెం చక్కగా పిల్లలకి బుజ్జగించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనము చిన్నప్పుడు పిల్లలకి ఎలా గోరుముద్దలు తినిపించేటువంటి సమయంలో బుడ్డి బుడ్డి మాటలు, మంచి మంచి మాటలు, చిన్న చిన్న కథలు చెప్పి వారికి ఎలా చక్కటి శ్రేష్టమైనటువంటి రీతిలో మంచి ఆహారాన్ని అందిస్తామో, మంచి బలమైనటువంటి ఆహారము పిల్లల యొక్క నోట్లో మనం పెడుతూ ఉంచాము. యోహాను భక్తుడు కూడా అలాగే ప్రేమతో మనల్ని మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. నువ్వు తినకపోతే భూచోడు వచ్చి ఎత్తుకుపోతాడు అంటాను, అవునా? చిన్నప్పుడు పిల్లలకి ఆహారం పెట్టేటువంటి సమయంలో పిల్లవాడేమో చంకనెత్తుకుంటాము, చేతిలో అన్నం మొత్తం ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరుగు, అన్నం తినకపోతే అదిగో ఆడు భూచోడు వచ్చి, ఎదుటి ఎవరు కనపడినా కానీ ఆడు ఒక భూతంలాగా చూపించి భూచోడు వచ్చి ఎత్తుకుపోతాడని నోట్లో అన్నం పెడతారు, అవునా కదా. తల్లిలు అందరూ కూడా అలా తినిపించినటువంటి వాళ్ళే. ఇప్పుడు యోహాను భక్తుడు కూడా దాన్ని ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, యోహాను భక్తుడు కూడా ఆ రీతిలోనే పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. నా చిన్న పిల్లలారా, ఇదిగో వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ జీవితము మీలో లేకపోతే, ఇదిగో లోకములో ఒక భూతం ఉన్నది, లోకంలో ఓ విరోధి ఉన్నాడు, లోకంలో ఒక భయంకరమైనటువంటి అధికారి ఉన్నాడు, అతడు మీ జీవితాలను మరణములోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు, అతడు అపవాది, అలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు అపవాది బిడ్డగానే ఉంటాడు అనేటువంటి మాటను యోహాను భక్తుడు లోకాధికారి అనేటువంటి అపవాదిని గుర్తు చేస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి అనేటువంటి అపవాదిని గుర్తు చేస్తూ ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా ప్రిల్లారా. నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని గమనించగలిగితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 19వ వచనంలో, పాపము చేయకుండా ఉండనట్లు జాగ్రత్త పడమని దేవుని యొక్క వాక్యము ఆనాటి దినాల్లో ఇస్రాయేల్ యొక్క సమూహానికి మోషే భక్తుని ద్వారా దేవుడు అందించాడు. మోషే భక్తుని ద్వారా అందించబడినటువంటి మాటలు మనం గమనించగలిగితే, దేవుని యొక్క మహిమ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చేటువంటి క్రమంలో పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాడు. నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని గమనించగలిగితే పిల్లరా, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదము. అందుకు మోషే, భయపడుకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని
ప్రజలతో చెప్పాను, ప్రజలు దూరముగా నిలిచిరి అంటారు. మోషే భక్తుడు దేవుని యొక్క సముఖములో నుండి సీనాయి పర్వతం మీద నుండి 10 ఆజ్ఞలను తీసుకొచ్చినటువంటి క్రమంలో ప్రజలు ఇశ్రాయేల్ యొక్క జన సమూహము మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం వినగలుగుతూ ఉన్నాం. ప్రజలు అంటూ ఉన్నారు కదా, నువ్వు మా మధ్యలో ఒక నరునిగా ఉన్నటువంటి వాడవు, నువ్వు మా మధ్యలో ఒక నాయకుడిగా నడిపించగలుగుతున్నటువంటి వాడవు, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను మా మధ్యలోనికి తీసుకుని వచ్చినటువంటి వాడవు, నువ్వు మాట్లాడు మేము వింటాం, దేవుడు మాట్లాడాడు అంటే మేము చచ్చిపోతాం. ఎందుకంటే ఆయనను చూచేటువంటి స్వరూపము, ఆయన యొక్క స్వరూపము ఎదుట నిలబడగలిగినటువంటి స్థితి, ఆ యొక్క అర్హత లేనటువంటి వారము. చూడండి ఈ వాక్య భాగంలో అదే అంటాడు 19వ వచనంలో, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల ఉందా, స్పష్టంగా ఉందా వాక్యంలో? నిర్గమాకాండం 20:19 వచనంలో అన్న మాట, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అంటాడు. ఇస్రాయేల్ ప్రజలు మోషే భక్తుని యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమీపింపరానటువంటి తేజల్లో నివసిస్తున్నటువంటి వాడు, ఆయన నిత్యము కూడా గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్నటువంటి వాడు, మహిమ కలిగినటువంటి వాడు, మహిమాన్వితుడైనటువంటి వాడు, సర్వోన్నతుడిగా పిలువబడినటువంటి ఆ మహాదేవుడు పరమను విడిచి మా మధ్యలోనికి వచ్చి ఉండగా అంత నీతిమంతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, మహిమ కలిగినటువంటి దేవుని యొక్క మహిమలో మమ్మల్ని మేము చూసుకోవాలి అంటే మేము మరణమైపోతాము, బ్రతకము. అంతే కారణం ఏమిటంటే అంత భయంకరమైనటువంటి పాపము మాలో ఉంది. పాప స్వభావం కలిగినటువంటి మేము నీతిమంతుని ఎదుట నిలబడగలమా అంటే నిలబడగలిగినటువంటి అర్హత లేనటువంటి వారము. పాపము నిలువెల్లా కూడా మా యొక్క రక్తంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉన్నది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. నిజమే కదా. అందుకే ఇస్రాయేల్ ప్రజలు ఏమి కోరుతూ ఉన్నారు అంటే, అయ్యా నువ్వు దేవుని సముఖంలోనికి వెళ్ళొచ్చావు కదా, దేవుడు నీతో మాట్లాడాడు కదా, దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు చేత పట్టుకుని మా మధ్యలోనికి వచ్చావు కదా, దేవుని మాటలు ఏమై ఉన్నాయో అవి నువ్వు మాతో మాట్లాడితే ఆ మాటలు మేము విని మా జీవితాలను సరిదిద్దుకుంటాం. ఒకవేళ మాట్లాడవలసి వస్తే, దేవుడే నేరుగా మాతో మాట్లాడాల్సి వస్తే మేము చచ్చిపోతాం. దేవుని స్వరం వినేటువంటి అర్హత లేనటువంటి వారము, మరణంలో నిలిచినటువంటి వారము. ఆనాడే ప్రజలు రిక్వెస్ట్ చేశారు. నిజమే, ఈ వచనాన్ని గమనించగలిగితే ఇశ్రాయేల్ యొక్క స్వాస్థ్యము వేడుకుంటూ ఉంది. ఆయన ఎదుట ముఖాముఖిగా మేము నిలబడ్డాము అంటే మరణమైపోతాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మరణం లేనటువంటి స్థితిలో ఆయన ఎదుట ముఖాముఖిగా నిలబెట్టడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని భూలోకానికి నడిపించాడు. ఆనాడు మోషే ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్య ఒక అంబాసిడర్, రాయబారిగా ఉండొచ్చేమో కానీ, ఒక వారధిగా ఉండొచ్చేమో కానీ, కృత నిబంధన కాలంలో దేవుడే స్వయంగా తన బిడ్డలైనటువంటి వారిని తన ఎదుట నిలబెట్టుకోవడానికి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని భూలోకంలోనికి పంపించాడు. ఇప్పుడు కుమారుని యొక్క మరణము ద్వారా నేరుగా దేవుని చూచేటువంటి అదృష్టం మనకుంది. నేరుగా దేవునితో మాట్లాడగలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నేరుగా మనము దేవునితో మాట్లాడగలము, మొరపెట్టుకోగలము, ఆయన ఎదుట ఆయన స్తుతించగలము. ఎంత కృప, దేవుని కృప అంటే ఇదే పిల్లలు. ఆనాడు ప్రజలు భయపడ్డారు, ఈనాడు మాత్రము కృత నిబంధన కాలంలో మాత్రము మరణము లేనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించడానికి మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడు. యోహాను భక్తుడు దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలారా, ఒకనొక సమయంలో మీరు అపవాది సంబంధికులుగా ఉన్నారు, ఒకనొక సమయంలో పాపము చేసేటువంటి స్థితిలో ఉన్నారు, ఒకనొక సమయంలో దేవుని ముఖమునకు మరుగు చేయబడినటువంటి స్థితిలో ఉన్నారు, ఆజ్ఞలు అతిక్రమించేటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మరణములోనటువంటి మిమ్మలను, మరుగు చేయబడినటువంటి జీవితాలు కలిగినటువంటి మిమ్మలను ఆయన ప్రేమించి వెలుగులోనికి తీసుకొచ్చాడు. చీకట్లో నుండి ఇప్పుడు మీరు వెలుగులోనికి తీసుకుని రాబడ్డారు. వెలుగులో నిలిచినటువంటి మీరు మరలా పాపము చేయొద్దు అంటాడు. వెలుగులోనికి వచ్చారు కదా, చీకట్లో ఉన్నప్పుడు పాపము చేశారు, చీకట్లో ఉన్నప్పుడు పాపపు ఆలోచనలు ఉన్నాయి, మోసపు ఆలోచనలు ఉన్నాయి, అబద్ధముతో కూడినటువంటి జీవితం ఉంది, మోసముతో కూడినటువంటి జీవితం ఉంది, వ్యభిచారంతో కూడినటువంటి జీవితం ఉంది, రకరకాలటువంటి జీవితాలు ఉన్నాయి చీకట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ఆ పాపము మీలో, ఇంకా ఎందుకు ఆ అపవాది సంబంధమైనటువంటి క్రియలు మీలో, ఇంకా ఎందుకు ఆ మరణకరమైనటువంటి స్థితిలో ఉండటానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు? దేవుడైతే పాపము లేనటువంటి వాడుగా మీరు ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఇది యోహాను భక్తుని ఆలోచన.
పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని ద్వారా మాట్లాడిచ్చినటువంటి మాటలు ఇవే. అపవాదైతే మొదటి నుండి పాపము చేయుచున్నాడు, మీరైతే పాపము చేయకుండా ఉన్నట్లు జాగ్రత్త పడమంటాడు. చూడండి 9వ వచనాన్ని కోసం ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుని మూలముగా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు అంటాడు. పిల్లరా గమనించండి ఎంత చక్కటి మాట, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు అసలు పాపము చేయడు, పాపము చేయటానికి కూడా సాహసము చేయడు. పాపము చేయటానికి ఎవడైనా ఇష్టపడ్డా అంటే అతడు దేవుని సంతతి కాదు, అతడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు కాదు, అతడు అబద్ధికుడు అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యము ఈ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మన హృదయంలో ఇంకా పాపము నిలుచున్నట్లయితే మనం ఎవరి సంతతో క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకొకరో చెప్పవసరం లేదు, ఎవరో చెప్పవసరం లేదు, కానీ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీలో అపవాది సంబంధమైనటువంటి క్రియలకు అవకాశం ఉందంటే నీవు దేవుని బిడ్డవు కాదని నువ్వు అర్థం చేసుకొని దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయాల. దేవుని బిడ్డగా రూపాంతరం చెందడానికి నువ్వు ప్రాకులాడాల, దేవుణ్ణి అడగాల. ఒకవేళ దేవుని బీజము నీలో, అనగా వాక్యానుసారమైనటువంటి బీజము నీలో లేకపోయినట్లయితే నువ్వు ఇంకా అపవాది బిడ్డగా ఉన్నావు. కాబట్టి జాగ్రత్త పడమని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకే పిల్లరా ఈ 9వ వచనం వరకు ఈ మాటలు గుర్తు చేస్తూ 10వ వచనం తర్వాత 10, 11, 12 వచనాలు గమనించగలిగితే ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు. ఈ పై భాగంలోనేమో అపవాది గురించి, దేవుని గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత పై భాగంలో దానికన్నా ముందు 4వ వచనము, 5వ వచనము, 6వ వచనాన్ని గమనించాం. ఈ 4, 5, 6 వచనాల్లో పాపము చేయకుండా ఉండటానికి జాగ్రత్తను చెబుతూ పాపము చేసేటువంటి వాడు దేవుని బిడ్డ కాదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ నీతిని జరిగించేటువంటి వాడే దేవుని బిడ్డ అని పలుకుతాడు. తర్వాత 6, 7, 8 వచనాలు గమనించినప్పుడు పాపము చేస్తున్నటువంటి వాడు అపవాది సంబంధి, పాపము లేనటువంటి వాడు దేవుని సంబంధి అని అపవాదిని గురించి, దేవుని గురించి పరిచయం చేస్తాడు. తర్వాత మనం గమనించగలిగితే 10, 11, 12 వచనాల్లోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు. ఇది 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం, చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. పిల్లర గమనించండి, లోకంలో చాలామంది ఎవరికి వారు చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తూ ఉంచారు. ఎన్నో డినామినేషన్స్ లోకంలో ఉంటాయి, లోకంలో ఉన్నటువంటి డినామినేషన్స్ చాలా ఉంటాయి. మేమే పరలోకంలోనికి వెళతామని గొప్పగా చెప్పుకునేటువంటి వారు ఎంతోమంది ఉంటారు, కానీ కనీసము తన సహచరుని కూడా ప్రేమించినటువంటి స్థితిలో ఉంటారు, తన సహచరుని కూడా గౌరవించినటువంటి స్థితిలో ఉంటారు. నీ కనుల ముందు కనపడుతున్నటువంటి సోదరుని కానీ, సోదరిని కానీ, నీ పొరుగువాణ్ణి కానీ నీవు ప్రేమించలేనప్పుడు, గౌరవించలేనప్పుడు, ఆదరించలేనప్పుడు పరలోకములో పరిశుద్ధునిగా ఉండే అర్హత నీకు ఉండదనే మాటను ఇక్కడ గుర్తు చేస్తాడు. ఒకే ఒక మాటలో గమనించగలిగితే ఈ యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ 10, 11, 12 వచనాల్లో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ నీలో పరిపూర్ణమై ఉంటే, ఆ ప్రేమ నీలో వేరుపారినటువంటి ప్రేమగా ఉన్నట్లయితే అసలు నీ మనసులో ద్వేషం ఉండదు. ఎదుటివాడు, నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి వాడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత ఎన్నికలైనటువంటి వాడైనా, ఆ వ్యక్తి పట్ల నీకు ఒక రకమైనటువంటి సానుభూతి ఉంటుంది, ఆ వ్యక్తి పట్ల నీకు ఒక రకమైనటువంటి ప్రేమ కలుగుతూ ఉంటుంది, ఆ వ్యక్తికి ఏదో ఒక రీతిలో నేను ఉపయోగపడగలనా, సహాయం చేయగలనటువంటి ప్రేరేపణ నీ హృదయాంతరంగంలో కలుగుతూ ఉంటుంది నీలో ప్రేమ ఉంటే. ప్రేమ లేనప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందంటే, నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుడు ఏ స్థితిలో ఉన్నా కానీ నాకెందుకు లేనటువంటి ఆలోచన నీ హృదయంలో కలుగుతూ ఉంటుంది. అది మంచి సమరయుని యొక్క కథలో యేసు ప్రభువు గుర్తు చేస్తూ ఉంటారు. ఎరికో పట్టణంలో గుండా ప్రయాణమై వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని దొంగలు దోచుకున్నటువంటి క్రమంలో
దోచుకుని అతని యొద్ ఉన్నటువంటి బంగారము కానీ ధనము కానీ సమస్తము కూడా లాగివేసుకుని అతను వస్త్రములన్నింటినీ కూడా తీసివేసి అతన్ని గాయపరిచి రోడ్డు ప్రక్కన పడవేసినటువంటి క్రమంలో ఆ మార్గంలో వెళుతున్నటువంటి బాటసారుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఉంచాడు. మొదటిగా లేవీయుడు వెళుతూ ఉన్నాడు, ఆ వ్యక్తిని చూశాడు కానీ కనీసము కొంచెము కూడా జాలి లేనటువంటి వాడిగా ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత యాజకుడు కూడా మార్గంలో వెళుతూ ఉన్నాడు, అతడు చూస్తూ ఉన్నాడు కానీ సహాయం చేయలేనటువంటి హృదయం లేనటువంటి వాడిగా అతడు కూడా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ తరువాత దేవుణ్ణి ఎరగనటువంటి ఒక సమరీడ మార్గంలోనికి వచ్చాడు. అతను చూశాడు, జాలి కలిగినటువంటి వాడే, ప్రేమ కలిగినటువంటి వాడే, గాయపరచబడి రోడ్డు ప్రక్కన వేదన పడుతున్నటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళి అతని యొక్క గాయములు కట్టినటువంటి వాడే, అతని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూళ్ళవాణి యొద్దకు తీసుకుని వెళ్ళి అతని యొక్క జీవితము బాగుపడేంత వరకు కూడా అతడు తన ధనాన్ని వెచ్చించినట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అతడు కదా ప్రేమ కలిగినటువంటి వాడంటే. మొదట వెళ్ళినటువంటి ఇతర వ్యక్తులు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏమిటో తెలుసు. లేవీయులకు దేవుని యొక్క ధర్మశాస్త్రము తెలుసు, బోధించేటువంటి వారు. యాజకులు దేవుని యొక్క వాక్యం అనుసరించేటువంటి వారు అయినా కానీ, దేవుని మాటలు వినేటువంటి వారైనా కానీ వారు ప్రేమ లేనటువంటి వారనే మాటను మంచి సమరయైన యొక్క కథలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. మదర్ తెరిసా గారి యొక్క శ్లోగంలో ఒక చక్కటి మాట మనం వింటాం, ప్రార్థించేటువంటి పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న అంటాడు. స్లోగన్, చక్కటి మాట అది. నేటి దినాల్లో ఎదుటి వ్యక్తిని కష్టంలో ఉన్నాడని తెలిస్తే, ఓ ప్రార్థన చేస్తాం బ్రదర్, మేము ప్రార్థన చేస్తాం సిస్టర్, ఒకవేళ మనము సహాయం చేసేటువంటి స్థితి ఉన్నా కానీ ప్రార్థన చేస్తామంట, సహాయం చేస్తామంట. ప్రస్తుత దినాల్లో మీరు గమనించండి, ఎక్కడైనా కానీ మనము ఏదైనా హాస్పిటల్లో విజిట్ చేసేటువంటి క్రమంలో, లేదంటే ఎక్కడైనా ఒక వ్యక్తిని, బలహీనమైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మనము విజిట్ చేసేటువంటి క్రమంలో వాస్తవంగా వారికి ఎంత నీడ్ ఉన్నప్పటికీ కూడా వారికి మనము సహాయం అందించలేము. ఏదో జస్ట్ ఫ్రూట్స్ పలహారాలో ఈ మామూలు ఇచ్చేసి మామూలు ఆదరించి వచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ సమయంలో వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి. కానీ నిజంగా వారి యొక్క స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వారికి ఏ విధమైనటువంటి రీతిలో అంటే మొత్తము మనం చేయాల్సినంత అవసరం లేదు, కానీ మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, దేవుడు మనకి ఆ అక్కర్లు తీర్చిన కొలది, మనం ఎంతవరకైతే ఇవ్వగలుగుతామో మన స్తోమత కలిగినటువంటి రీతిలో బలహీనతలటువంటి వ్యక్తిని మనం ఆదరించి సహాయం చేయగలిగితే అది నిన్ను పరలోకంలో నిలబెడుతుంది అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. అది నిన్ను దేవుని ఎదురు నిలబెట్టగలిగినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి కార్యం అనేటువంటి మాటను మంచి సమరయైన యొక్క కథలో ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. అసలు ప్రేమ లేనటువంటి వాడు ప్రభువుని చూడడు అంటాడు. అది ఈ యోహాను పత్రికలో మనం గమనించగలిగితే, ప్రేమ లేనటువంటి వాడు ప్రభువును చూడడు, ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు, ప్రేమ లేనటువంటి వాడు ఆయన నెరగడు అంతే. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. లోకంలో ఉన్నటువంటి వాడికి దేవుడు తెలుసని చెప్పుకుంటాడేమో, కానీ దేవుడు మాత్రం ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి మాటే జ్ఞాపకం చేస్తాడు. ప్రేమ లేనటువంటి వాడు ఆయన నెరగడు పిల్లరా. అందుకే ఈ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారంటాడు. నిజమే, అసలు ఆ రిలేషన్ లేదు, స్పిరిచువల్ రిలేషన్ లేదు అంటాడు. అంతే, దేవుని సంబంధులు కాదు, ఆత్మీయత లేదు వారిలో. ఈ లోకంలో దేవుని వాక్యం ఎంతైనా ఉండొచ్చేమో, కానీ తన సహోదరుని ప్రేమింపనటువంటి వాడు దేవుని సంబంధి కాదు. 11వ వచనము, మనము ఒకరినొకడు ప్రేమింపవలనది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధై తన సహోదరుని చంపెను, వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలయునయుండెను గనుకనే కదా అంటాడు. పిల్లలు గమనించండి, ఎగ్జాంపుల్ గుర్తు చేస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు, ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అనేటువంటిది దేని మీద ఆధారపడిందంటే ప్రేమే.
ఈ ప్రేమ నిన్ను ఎక్కడ నిలబెడుతూ ఉన్నదో గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎదుట నిలబడలేడు, ప్రేమ కలిగినటువంటి వాడు దేవుని ఎదుట నిలబడగలడు అంటాడు యోహాను భక్తుడు. ఈరోజు నిజంగా పిల్లరా, మనము సమాజంలో అన్ని రీతిలో అభివృద్ధి చెందొచ్చేమో కానీ ప్రేమలో ఎదగలేదనుకోండి, ప్రేమించుట్లో ఎదగలేదనుకోండి, మనం జీవితంలో ఎన్ని ఉన్నా కానీ అది ఒట్టిదే. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రేమ లేనటువంటి వాడు వ్యర్థుడు అంటాడు కదా. ప్రేమ లేనటువంటి 13వ అధ్యాయం అంతా గమనించండి, ప్రేమ లేనటువంటి వాడు వ్యర్థుడు. అన్నిటికన్నా విలువైనది ఏదైనా ఉన్నదంటే ప్రేమ అంటాడు. ప్రేమ చాలా విలువైనటువంటిది. ఈరోజు ఒకవేళ మన యొక్క జీవితంలో ఆ ప్రేమే కొదువుగా ఉందనుకోండి, ఆ ప్రేమే చాలా కొదువుగా ఉందనుకోండి, ఎలా మనం ప్రభుని చూడగలము, ఎలా మనం ప్రభు ఎదురు నిలబడగలము? ఈరోజు నువ్వు ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, నువ్వెంతైనా దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, ఈరోజు నువ్వెంతైనా దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే పఠించవచ్చు, ఈరోజు ఎంతైనా నువ్వు ఆ నీ జీవితంలో భక్తి భావములు కలిగినటువంటి వాడిగా ఉండొచ్చేమో కానీ నీ సహోదరుని విషయంలో దేవుడు నిన్ను లెక్క అడిగేటువంటి క్రమంలో, నీ పొరుగువాని విషయంలో దేవుడు నిన్ను లెక్క అడిగేటువంటి క్రమంలో, నీ హృదయ లోతుల్లో నీ పొరుగువాని పట్ల నీవు కలిగినటువంటి ప్రేమ నీవు దేవుని చూస్తావో లేదో జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఈ వాక్య భాగంలో అంటాడు కదా, ఆ 11వ వచనంలో మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇదే కదా దేవుని యొక్క ఆజ్ఞ, ఇదే కదా దేవుని యొక్క వర్తమానము, ఇదే కదా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఆ సమయంలోనే ఇతర సహోదరుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కయ్యూను, హేబెల్ గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, కయ్యూని యొక్క జీవితము, హేబెల్ యొక్క జీవితము మనందరికీ తెలిసినటువంటి జీవితమే. అర్థమవటానికి చక్కగా ఇద్దరు అన్నదమ్ముల గురించి మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, కయ్యూను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలో మనం గమనించగలిగినటువంటి మాట, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అంటాడు. పోలిక, ఈరోజు నీవు ఎవరిలా ఉండకూడదు అనేది కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక తండ్రికి పుట్టినటువంటి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల్లో ఇదిగో ఇద్దరు రెండు రకాలైనటువంటి మార్గాలకు సాదృశ్యంగా ఉన్నారు. యోహాను భక్తుడు అంటాడు కదా, దేవుని బిడ్డలు అనేటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరి వలె ఉండకూడదు అంటే కయ్యూనులాగా ఉండకూడదు అంటాడు. కయ్యూను తన తమ్ముడిని ప్రేమించలేదు, కయ్యూను తన తమ్ముడి పట్ల జాలి కలిగినటువంటి వాడుగా ఉండలేదు, కయ్యూను తన తమ్ముడి విషయంలో మంచి క్రియలు కలిగినటువంటి వాడుగా అతడు జీవించలేకపోయాడు. అందుకే ఇక్కడ అంచడు కదా, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలయునై ఉండిన గనుకనే కదా అంటాడు. నిజమే పిల్లరా, ఈరోజు ప్రేమ లేని హృదయంలో ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది, కలహం ఉంటుంది, మత్సరం ఉంటుంది, అసూయతో నిండిపోయినటువంటి హృదయంగా కనపడుతూ ఉంటుంది. ఒక ప్రేమ ఉంటే హృదయంలో ఏది ఉండదు పిల్లరా, నిజమే కదా. ఒక్క ప్రేమ, దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటే దేనికి స్థానం ఉండదు. ఆ ఒక్క ప్రేమ లేకపోతే నీ హృదయం అంతా కూడా ఎంత భయంకరంగా మారిపోతుందంటే ఎవడో బాగు చేయలేనంత భయంకరమైనటువంటి వ్యాధితో నీ హృదయం నిండిపోతూ ఉంటుంది. ద్వేషము, పగ, అసూయ, క్రోధము, మత్సరము, అన్ని విషయములలో కూడా నీ హృదయము దేవుని ప్రేమ లేనటువంటి హృదయముగా ఉంటే దినదినము దిగజారిపోయేటువంటి స్థితిలో నీ జీవితాన్ని నీ మనసు ఉంచుతుంది, నీ హృదయం ఉంచుతుంది పిల్లలు. అందుకని అంటాడు కదా, ఈరోజు ఆ ప్రేమే మన హృదయంలో ఉంటే మన జీవితాలు సంతోషంగా ఉండటం మాత్రమే కాదు కానీ, మన కుటుంబాలు సంతోషంగా ఉండటం మాత్రమే కాదు కానీ, మన పొరుగు వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటిదే ప్రేమ ప్రిల్లరా. ప్రేమ లేనటువంటి వాడు పొరుగు వాని యొక్క క్షేమమును కోరుకోడు, ప్రేమ లేనటువంటి వాడు ఎదుటి వాని యొక్క ఆ మేలును కోరుకోడు, ప్రేమ లేనటువంటి వాడు ఎదుటి వాని యొక్క అభివృద్ధిని ఆశించలేడు. అవును కదా, ఎంత చక్కటి మాట. ప్రేమ లేనటువంటి వాడు ఎదుటి వాని యొక్క అభివృద్ధిని ఎలా ఆశిస్తాడు, ఎదుటి వాని యొక్క మేలు ఎలా కోరుకుంటాడు, ఎదుటి వాని యొక్క క్షేమాన్ని ఎలా కోరుకుంటాడు? ఈరోజు నీవు ఎదుటి వాని యొక్క క్షేమాన్ని కోరుకోలేకపోతూ ఉన్నావు, మేలును కోరుకోలేకపోతూ ఉన్నావు, అభివృద్ధిని కోరుకోలేకపోతూ ఉన్నావు అంటే ఒకే ఒక మాట వాక్యాన్ని బట్టి నువ్వు ప్రేమ లేనటువంటి వాడిగా ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగా లేవనేటువంటి మాటను అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఇది స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నటువంటి మాట పిల్లరా. రాకడ దినాలు కడువర దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని ఎదుట మనం ఉండాలి అంటే భూలోకంలో మనల్ని మనము సరిదిద్దుకోవాలి.
మనల్ని మనమే దేవునికి మహిమకరంగా మార్చుకోవాలి. మనల్ని మనమే దేవుని యొక్క వాక్యములో వేరు పారినటువంటి వారే, ప్రేమలో రూపాంతరము చెందేటువంటి బిడ్డలుగా మన జీవితాలను మార్చుకోవాలి. యేసు ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణము పెట్టి ఉండగా, ప్రభువు నిమిత్తమై, ప్రభువు నామము నిమిత్తమై కనీసము మన పొరుగు వారిని కూడా ప్రేమింపలేనప్పుడు క్రీస్తు శరీరములో ఏకరీతులుగా పాల్గొనేటువంటి ఆ యొక్క అర్హత ఎక్కడది? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనల్ని తిరిగి ప్రేమించమని ప్రభు ఆ యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు ప్రేమించమని దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. మరి దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వాడు తన పొరుగు వారిని, తన సహోదరుని, తన సహోదరుడిని ప్రేమించలేనటువంటి స్థితిలో ఉండగా క్రీస్తు శరీరంలో ఏకరీతులుగా ఎలా అంటుకట్టబడగలడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే కదా? ఎలా ఇది ఎలా సాధ్యమో? భౌతికంగా ఏదో రొట్టెను ద్రాక్షారసమును తీసుకునేటువంటి వారిగా కనపడతారేమో, కానీ క్రీస్తు శరీరంలో అవయవములుగా ఎలా రూపాంతరము చెందగలుగుతూ ఉంటాం? క్రీస్తు రూపము ఎలా మనలో ఆ రూపాంతరము చెందగలిగినటువంటి స్థితిలో ఆ యొక్క స్వరూపము కనపడుతుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లల పౌలు భక్తుడు అంటాడు ఒక మాట, మొదటి కొరింథీ పత్రిక 15:34 గమనించగలిగితే, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఉండునట్లు ఆ ఈ మాటలు చెప్పుచున్నానని అక్కడ జ్ఞాపకం చేస్తుంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడు అంటాడు. మేల్కోమంటాడు. కడువరు దినాల్లో మేల్కోవాలి. ఇంకా చాలామంది నిద్రావస్థలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకులు, బుద్ధి గల కలిగి కన్యకులు ఎలా ఏ స్థితిలో నిద్రావస్థలో ఉండి దేవునికి దూరమయ్యారో, బుద్ధి లేనటువంటి కన్యకులు నిద్రావస్థలో ఉన్నారు, సిద్ధపాటు లేనటువంటి వారుగా ఉన్నారు, ఆత్మీయ జీవితంలో మేల్కొలుపు లేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభు వచ్చాడు, ఆ ద్వారములు మూయబడిన తర్వాత తలుపు తడుతూ ఉన్నారు, ప్రభువా ప్రభువా అని. వారు లోపలికి ప్రవేశించడానికి ఆ ప్రభు వారు అనుమతి ఇవ్వలేకపోయారు. ఆయన అనుమతి ఇవ్వలేదు. సిద్ధపాటు కలిగినటువంటి వాడు లోపలున్నాడు, సిద్ధపాటు లేనటువంటి వాడు బయట ఉన్నాడు. అందుకంటాడు కదా, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయవద్దు అంటాడు పౌలు భక్తుడు. మొదటి ఆ కొరింథీ పత్రిక 15:34 వచ్చి పాపము చేయొద్దు. పాపము చేయడానికి అలవాటు పడ్డారు అంటే ఆ పాపము మరి గర్భము ధరిస్తుందంట కదా. దురాశ గర్భము ధరించి పాపము గనక పాపము పరిపక్వమై మరణానికి అంటుందంట. ఈరోజు చాలామంది దురాశల చేత మరులు కొల్పబడినటువంటి వారే పాపములోకి వెళ్ళిపోతూ ఉన్నారు, మరణాన్ని కనడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారు గ్రహించలేకపోతూ ఉన్నారు, అరే నేను పాపములో ఉన్నానే, నేను మరణంలో ఉన్నానే, నేను దేవునికి దూరంగా ఉన్నానే, నేను జీవానికి దూరంగా ఉన్నానే, ప్రభు ఎదుట నిలబడేటువంటి స్థితి నేను కోల్పోతూ ఉన్నానే, నా ఎదుట ద్వారాలు మూయబడుతూ ఉన్నాయే, మూయబడినటువంటి ద్వారాలు లోగుండా నేను లోపలికి వెళ్ళలేనటువంటి సత్యాన్ని, సంగతిని గ్రహించలేనటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని అంటాడు. సమయం మించిపోలేదు. ఇప్పటికైనా ఆ మేల్కొని పాపము చేయకుండా దేవుని గురించినటువంటి ఆ జ్ఞానము కలిగి ఉండమంటాడు. నిజమే కదా? ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధమైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేసిన మాటలో, నాలుగవ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి అమ్మా. కోపపడుకుడే సత్యమునే మాట్లాడవలెను కానీ పాపము చేయకుడు అంటాడు కదా. చాలా చక్కటి మాట. మాట్లాడితే మనకు వచ్చేదే అది, అవునా కదా? రే మాట్లాడితే ముక్కు మీద కోపం ఉందన్న, పిల్లల విషయాల్లో కానీ మనం మాట్లాడితే ఈ కోపం ముక్కు మీదే ఉందంటాడు. చిన్న మాటి కూడా పదే పదే ఆవేశంతో కోపపడేటువంటి పరిస్థితి కనపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా వ్రాయబడినటువంటి మాటను మనం గమనించగలిగితే పర్వాలేదు. తప్పు చేసినప్పుడు కోపపడడంలో తప్పు లేదు. కోపం ఒక్కొక్కసారి మంచి ప్రవర్తనలో నడిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అదే కోపం మన జీవితమును మరణంలో కూడా నిలబెడుతుంది. ఈ వాక్యాన్ని గమనించగలిగితే వ్రాయబడినటువంటి మాట ఈ యొక్క 4వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, ఆ కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియ్యకుడు అంటాడు కదా. అంత చక్కటి మాట. తర్వాత అన్నాడు అపవాదికి చోటియ్యకుడే. సూర్యుడు అస్తమించేలోపు మీ కోపము విడిచిపోవాలా? ఆ కోపం మీలో ఉండకూడదు. ఒకవేళ అదే ద్వేషము కంటిన్యూ చేశారనుకోండి,
చేస్తే మీరు అపవాదికి చోటు ఇచ్చినట్లే దేవుని ఎదుట మీరు నిలబడనట్లే. చాలా స్పష్టము వాక్యము, చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. అందుకే ప్రభోజన సంస్కారంలో పాల్గొనేటువంటి సమయంలో వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, సమాధాన పడండి, నీ విరోధులతో సమాధాన పడండి, అప్పుడొచ్చి మీరు బలలో పాల్గొనమని చాలాసార్లు హెచ్చరిక చేయబడుతూ ఉంటుంది. ఎవరి మీద ద్వేషం ఉంటే క్షమాపణ అడగండి, తప్పులేదు తప్పులేదు. క్షమాపణ కోరటం అనేది ఒక గొప్ప ఆ ఉన్నతమైనటువంటి యోగ్యత. చాలామంది అనుకుంటారు సారీ అనే మాటకి ఏదో వాళ్ళ యొక్క సర్వము కోల్పోయింది అనుకుంటారు. వాస్తవంగా క్షమాపణ చెప్పేటువంటి వాడే గొప్పవాడు. అతన్ని మించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఇంకొకళ్ళు లేదు. నేను అదే అంటాను, ఈరోజు సారీ అనేటువంటి మాట పలుకుతున్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మించినటువంటి గొప్పతనం ఇంకెక్కడా లేదు. నిజమే ప్రిలరా? లేదు. భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఏదైనా కానీ కుటుంబ జీవితంలో అరమరకులు ఉన్నప్పుడు, కుటుంబ జీవితంలో అపోహలు ఉన్నప్పుడు, కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, చక్కగా సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో చక్కగా ఒకరిని ఒకరు మొన్నటువంటి ఒకరి వద్యలో ఒకరు ఉన్నటువంటి మనస్పర్ధాలు ఏమైతే ఉన్నాయో వాటిని కూర్చొని చక్కగా మాట్లాడుకుని రెండు పదాలు సారీ అనేటువంటి మాట చెబితే ఉన్నటువంటి ప్రేమ, అక్కడ కలుగుతున్నటువంటి బంధము, ఏర్పడుతున్నటువంటి అనుబంధము అది ఎన్నడూ కూడా విడదీయరా అనేటువంటిది పిల్లరా. మరలా అక్కడ ఒక నూతనమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. అక్కడ మరలా ఒక నూతనమైనటువంటి సహవాసము ప్రారంభమవుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అంటాడు కదా, సూర్యుడు అస్తమించేలోపు సమాధాన పడాలా, కోపము హృదయంలో నిలిచి ఉండకూడదు, నీ విరోధిని క్షమించేటువంటి స్థితిలో ఉండాలా. మనందరికీ తెలుసు ప్రియులరా, గ్రహం స్టూవర్ట్ స్టేన్ గారు భక్తుని గురించి, మిషనరీ, గొప్ప మిషనరీ, ఆస్ట్రేలియా ప్రాంతము నుంచి మరి మన భారతదేశంలో ఒడిశా ప్రాంతంలో గొప్ప సేవ చేసినటువంటి దైవజనుడు, ఆ మిషనరీగా పిలువబడినటువంటి వాడు గ్రహం స్టేన్ గారు. గ్రహం స్టేన్ గారు ఒడిశా ప్రాంతంలో ఆ యొక్క మరి కుష్ఠరోగుల మధ్య గొప్ప ఉన్నతమైనటువంటి సేవ చేసేటువంటి క్రమంలో బజరంగ దళకు సంబంధించినటువంటి భయంకరమైనటువంటి హిందుత్వ వాదము కలిగినటువంటి వారు రాత్రికాల సమయంలో గ్రహం స్టేన్ గారు వారి యొక్క ఇరువురు కుమారులు, చిన్న వయసులోటువంటి కుమారులు, ఫిలిప్ అనబడినటువంటి కుమారుడు 10 సంవత్సరములు, తిమోతి అనబడినటువంటి కుమారుడు 6 సంవత్సరములు, వారు ఒక ప్రముఖమైనటువంటి మయర్బంజ్ అనబడినటువంటి ప్రాంతంలో సువార్త పరిచర్య జరిగించి మరి వారు దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో ఆ గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో మనోహర్పూర్లు అనమాట జరిగినటువంటి సంఘటన. 1999 జనవరి మాసం 22వ తారీఖులో ఆ మనోహర్పూర్లో వీరు ఒక ఉన్నతమైనటువంటి సేవ జరిగించి, కుష్ఠరోగుల మధ్య సేవ జరిగించి తిరిగి రాత్రికాల సమయంలో వారు నివసించేటువంటి ప్రాంతమునకు వెళ్ళలేనటువంటి సమయంలో, భయంకరమైనటువంటి చలి తీవ్రత అధికంగా ఉన్నటువంటి సమయంలో, వారి యొక్క వాహనంలో వారు నిద్రపోతున్నటువంటి సమయము, వారు నిద్రపోతూ ఉన్నారు వారి యొక్క వాహనంలో, గ్రహం స్టేన్ గారు వారి ఇరువురు కుమారులు, ఆ తిమోతి ఆ రీతిలోనే పిల్లి పనబడినటువంటి ఇరువురు కుమారులు మధ్యరాత్రి కాల సమయంలో భయంకరమైనటువంటి ఆ మత ఛాందస్సువాదులు దారాసింగ్ నాయకత్వంలో, దారాసింగ్ అనబడినటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో భయంకరమైనటువంటి గొడ్డలతోనూ పొలుగులతోనూ ఆ యొక్క వాహనం మీద దాడి చేసి వారిని చంపి సజీవమైనటువంటి దాహము, వారు నివసిస్తున్నటువంటి వాహనం మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి క్రమం ప్రిల్లరా, సజీవమైనటువంటి దహనము ఆ రాత్రికాల సమయంలో గావెచ్చుమన్నట్లుగా మనం చూడగలుగుతుంది. యావత్ భారతదేశము ఉలిక్కిపడినటువంటి దినం అన్నమాట రోజు. ఎంతోమంది ఆ పెద్ద పెద్ద వారు ఖండించారు ఆ యొక్క హత్యాకాండను, కానీ గ్రహం స్టేన్ గారి యొక్క ఆ ప్రేమ, ఆయన కుష్ఠరోగుల మధ్య ప్రేమను పంచినటువంటి వాడు. ఆయన ఎక్కడ సేవ చేశాడు అంటే ఒడిశా ప్రాంతంలో ఆ కుష్ఠరోగుల మధ్యకు వెళ్ళి దేవుని ప్రేమను పంచాడు, వారి యొక్క బాగోగులు చూస్తూ ఉన్నాడు. వారి యొక్క నిజంగా మనం గమనించండి, లోకంలో సమాజంలో మనము బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ సిగ్నల్స్ దగ్గర, మనం విజయవాడ ప్రాంతము, హైదరాబాద్ ప్రాంతము, కొన్ని ప్రాంతాల్లో గమనించండి, ఆ సిగ్నల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైనా కుష్ఠరోగుల దగ్గరకు వచ్చారనుకోండి, చూడగలుగుతామా? వెనకటి దినాల్లో ఆ రోడ్ల మీద భిక్షాటన చేసేటువంటి వారు కనపడేటువంటి వారు మీరు గమనించారు? లేదు, నేను చాలాసార్లు గమనించాను. ఇంటింటికి తిరిగి ఒక 4 చక్రాలు బండి మీద ఉండి అలా లాక్కెళుతూ చాలామంది వెనకటి దినాల్లో కుష్ఠరోగులు కనపడ్డారు.
కానీ ప్రస్తుత దినాల్లో వారిని ఊరికి వెలుపల సమాజంలోనికి రాకుండా వారిని తరిమి వేశారనుకోండి. ఇప్పటికీ విజయవాడ ప్రాంతంలో కొన్ని కొన్ని ఆ సర్కిల్స్ దగ్గర మనకు కనపడుతూ ఉంటారు, సిగ్నల్ పాయింట్స్ దగ్గర కనపడుతూ ఉంటారు, భిక్షాటన చేసేటువంటి వారు. కానీ అటువంటి వారిని చూడడానికి కూడా చాలామంది ఇష్టపడరు. అటువంటి వారి యొక్క చేతుల్లో ఏదైనా మరి సహాయం అందించడానికి కూడా చాలామంది ధైర్యం చేయరు, ఇష్టపడరు. కారులో ఉన్నటువంటి వారి గ్లాసెస్ కూడా కిందకి దించడానికి ఇష్టపడరు. ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కాబట్టి, ఆ యొక్క పరిస్థితిని గమనించాను కాబట్టి. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, మిషనరీలకు ఉన్నటువంటి ప్రేమ ప్రస్తుత క్రైస్తవుల యొక్క జీవితాల్లో లేదు అనేటువంటి మాట చెప్పడానికి మాట చెబుతూ ఉన్నాను. గ్రహం స్టేన్ గారు నిజంగా అతని యొక్క కుటుంబము పిల్లలతో సహా కుష్ఠరోగుల మధ్య వారికి ఉన్నటువంటి ఆ యొక్క కాయములను, వారికి ఉన్నటువంటి కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి సమయంలో వారికి సఫరలు చేసినటువంటి వారు, వారు బాగోగులు చూసినటువంటి వారు, వారి అవసరతలు చూసినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమేమిటో వారికి పంచినటువంటి వారు, అటువంటి ప్రేమను పంచినటువంటి వారు మరణమైపోయినటువంటి క్రమంలో ఆ దారాసింగ్ వారి యొక్క బృందము నిమిత్తము కోర్టు తీర్పిచ్చినటువంటి క్రమంలో, యావజ్జీవ శిక్ష వారికి విధించినటువంటి క్రమంలో గ్రహం స్టేన్ యొక్క భార్య అనేటువంటి గ్లాడిస్ స్టేన్ గారు పలికినటువంటి మాట ఏమిటంటే, నా భర్తను పిల్లలను చంపినటువంటి వారిని తండ్రి ప్రేమను బట్టి నేను వారిని క్షమించాను అనేటువంటి మాట. వారు హంతకులు అయినప్పటికీ కూడా నేను వారిని క్షమిస్తూ ఉన్నాను, దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. వారు దేవుని బిడ్డలుగా ఉండాలి. వారు విరోధులే, వారు హంతకులే అయినప్పటికీ కూడా వారు నా భర్తను చంపినటువంటి వారు, నా పిల్లలు చంపినటువంటి వారు, కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ కూడా వారి మీద నాకు ద్వేషం లేదు, వారి మీద నాకు పగ లేదు, దేవుడు వారి మీద పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నాకు లేదు, నేను వారిని క్షమిస్తూ ఉన్నాను, దేవుని ప్రేమ వారు కూడా పొందుకోవాలి. ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా ప్రేమ అంటే. ఆనాటి దినాల్లో మన మధ్యలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి వారు నిజమైనటువంటి ప్రేమను పరిచయం చేశారు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి దైవికమైనటువంటి ప్రేమను కలిగి జీవించలేకపోతూ ఉన్నారు. ఆనాడు వారు ప్రేమను పంచారు. ఆది అపోస్తల కాలంలో, మిషనరీల కాలంలో వారు ప్రేమను పంచారు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జీవపు వాక్యం మన చేతిలో ఉండగలిగింది. ఆనాడు వారు ఆ ప్రేమను కలిగి జీవించలేకపోతే ఈరోజు ఈ జీవపు వాక్యం మన జీవితంలోనికి వచ్చేటువంటిది కానే కాదు పిల్లరా. దేవుని యొక్క వాక్యము చేత ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండగలిగినట్లయితే, మన సహోదరుని, మన సహోదరిని, మన పొరుగు వారిని ప్రేమించగలిగినటువంటి ప్రేమ మన హృదయాల్లో ఉండగలిగినట్లయితే మనం ప్రభుని చూడగలుగుతాం, మనం ప్రభు ఎదురు నిలబడగలుగుతూ వచ్చాం. ఆ ప్రేమ మన హృదయ లోతులలో కనపడలేకుండా ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలుగా ఉండలేము కదా, దేవుని రాజ్యానికి వారసులుగా కూడా మనం ఉండలేం. అపవాది బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ మరణంలో ఉండడానికి అవకాశం ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యమును బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనిగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నాయన యోహాను భక్తుడు దేవుని ప్రేమను గురించినటువంటి వివరణిస్తూనే, ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండండి, ప్రేమ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు, ఆయన ఎరగడు, ఆయన చూడలేడు, ప్రేమ లేనటువంటి వాడు అపవాది బిడ్డగా బ్రతుకుతున్నాడని హెచ్చరిక చేశాడు. ప్రేమ కలిగినటువంటి వాడు నీతిని జరిగించేటువంటి వాడు, తన సహోదరుని ప్రేమిస్తాడు, తన సహోదరుని పట్ల ప్రేమ కలిగినటువంటి వాడే ప్రభు ఎదుట పరలోకంలో ఉండగలుగుతాడని నాయన పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడారని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్య ప్రకారంగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీ బిడ్డల వారి యొక్క హృదయాల్లో కలిగి జీవించినట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.